ఉంది హై దిస్ సురేష్ ఛానల్ సో కదా టాపిక్ వచ్చేసి లిరిక్స్ వీడియో ఎడిటింగ్ సో ఇందులో నేను టూ టైప్స్ చూపిస్తాను ఒకటి వచ్చేసి గ్లోయింగ్ అండ్ ఇంకొకటి వచ్చేసి షాడో వచ్చిన టెక్స్ట్ సో ఈ టూ వీడియోస్ ఎలా చేసుకోవాలనేది ఈ వీడియోలో అయితే క్లియర్ గా చూపిస్తాను అండ్ దీనికి నేను యూజ్ చేసిన అప్లికేషన్ వచ్చేసి క్యాప్ అప్లికేషన్ సో అప్లికేషన్ లింక్ విత్ మెటీరియల్ లింక్ లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఉంది దాని త్రూ మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు అండ్ డౌన్లోడ్ చేసుకున్న వాళ్ళు పక్క ఒక లైక్ అయితే వేసుకోండి అండ్ ఈ వీడియో టార్గెట్ వచ్చేసి వన్ కే లైక్స్ సో మీరు పక్క ఇస్తారని కోరుకుంటున్నా సో ఈ వీడియో స్టార్ట్ చేసే ముందు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ పక్కన బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి సో ఇంకెందుకు ఆలస్యం వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం సో ముందుగా లిరిక్స్ వీడియో ప్రిపేర్ చేసుకోవడానికి మనకు కావాల్సిన అప్లికేషన్ వచ్చేసి క్యాప్ కట్ అప్లికేషన్ దీంట్లో చాలా అంటే చాలా సింపుల్గా సప్ చేసుకోవచ్చు సో దీనికి సపోర్టింగ్గా ఏంటంటే మనకు విపిఎన్ అనేది ఉండాలి విపిఎన్ ఆన్లో ఉంటేనే మనకు ఇది పని చేస్తుంది లేకపోతే పని చేయదు సో వీపీఎన్ లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను అండ్ క్యాప్ కట్ లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను దానితో మాత్రమే డౌన్లోడ్ చేసుకోండి వేరే ప్లేస్టోర్ నుంచి డౌన్లోడ్ చేసినా మీకు అంత పని చేయదు నేను ఇచ్చిన లింక్ త్రూ మాత్రమే డౌన్లోడ్ చేసుకోండి సో ఇక్కడ ఫస్ట్ నేను క్యాప్ కట్ అప్లికేషన్ అయితే ఓపెన్ చేసేస్తున్నాను సో ఇందులో వీడియోలో నేను టోటల్గా నేను టూ వీడియోస్ చూపిస్తాను సో టూ డిఫరెంట్ వీడియోస్ ఒకటి వచ్చేసి విత్ స్ట్రోక్ ఒకటి వచ్చేసి వితౌట్ స్ట్రోక్ విత్ స్ట్రోక్లో నేను బ్లాక్ బ్యాక్గ్రౌండ్ తీసుకుంటున్నాను వితౌట్ స్ట్రోక్లో నేను ఏంటంటే ఆ కలర్ కలర్ వీడియో ఒకటి తీసుకుంటున్నాను సో రెండు చూడండి స్కిప్ చేయొద్దు మంచి మ్యాటర్ చాలా మంచి మ్యాటర్ ఉంటుంది ఈ వీడియోలో సో ఇప్పుడు ఫస్ట్ న్యూ ప్రాజెక్ట్ మీద క్లిక్ చేసేయండి సో న్యూ ప్రాజెక్ట్ మీద క్లిక్ చేసిన తర్వాత ఫోటోస్లోకి వెళ్ళండి నేను డిస్క్రిప్షన్లో ఫోటో ఒకటి ఇస్తాను కలర్ వీడియో ఒకటి ఇస్తాను రెండు డౌన్లోడ్ చేసుకోండి అది ఫస్ట్ లింక్లో ఉంటుంది అండ్ క్యాప్ కట్ అప్లికేషన్ కూడా ఫస్ట్ లింక్లోనే ఉంటుంది సో ఇక్కడ నేను ఫస్ట్ బ్లాక్ పిక్ అయితే సెలెక్ట్ చేసుకుంటున్నాను అండ్ క్లిక్ ఆన్ యాడ్ సో ఇది వచ్చేసి నైన్టీన్స్ టు సిక్స్టీన్ రేషియోలో ఉంటుంది అండ్ ఎండింగ్ వచ్చేసి నేను డెలీట్ చేసేస్తున్నా ఎండింగ్ పక్క డెలీట్ చేసుకోండి అది మర్చిపోకండి అండ్ ఇక్కడ యాడ్ ఆడియో ఉంది కదా యాడ్ ఆడియోలో ఎక్స్ట్రాక్టెడ్ అని చూపిస్తుంది మీ దగ్గర ఏదైనా రీల్ వీడియో ఇన్స్టాగ్రామ్ రీల్ వీడియో ఉన్న ఏదైనా మీకు నచ్చిన వీడియో ఏదైతే ఉందో అది సెలెక్ట్ చేసుకోండి ఇక్కడ అది సెలెక్ట్ చేసుకొని ఇంపోర్ట్ సౌండ్ ఓన్లీ క్లిక్ చేసేస్తే మనకు సౌండ్ అనేది యాడ్ అయిపోతుంది అండ్ ఆ సౌండ్ ఎంతవరకు అయితే ఉందో అంతవరకు మీరు ఈ బ్లాక్ బ్యాక్గ్రౌండ్ అనేది పొడిగించుకోండి అండ్ ఇది ఇంతవరకు ఉంది కాబట్టి అక్కడ పెట్టేసి స్ప్లిట్ క్లిక్ చేసి ఇది ఏదైతే ఉందో నేను డెలీట్ చేసేస్తున్నాను సో ఇప్పుడు చూడండి సౌండ్ మట్టుకే మనకు ఆ బ్లాక్ బ్యాక్గ్రౌండ్ అనేది వచ్చేసింది సో ఇప్పుడు నేను కొంచెం జూమ్ చేసుకుంటున్నాను సో దట్ మనకు లిరిక్స్ ఈజీగా దొరుకుతుంది సో ఒక్కసారి నేను ఇక్కడ ప్లే చేసి చూపిస్తాను మ్యూజిక్ ఎలా ఉందో సో అందంగా ఉంది అని ఇక్కడ వరకు వచ్చింది సో ఇప్పుడు నేను స్టార్టింగ్కి వచ్చేసి ఇక్కడ బ్యాక్ వెళ్ళిపోతున్నా బ్యాక్ వెళ్ళిపోయిన తర్వాత ఇక్కడ టెక్స్ట్ అనే ఆప్షన్ ఉంటుంది సో ఇప్పుడు లిరిక్స్ ప్రిపేర్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్ క్లియర్గా చూపిస్తాను వినండి సో ఇక్కడ యాడ్ టెక్స్ట్ ఆప్షన్ క్లిక్ చేసేస్తే ఇక్కడ ఇంటర్ టెక్స్ట్ అని ఉంటుంది సో అందంగా ఉంది అని టైప్ చేసేస్తున్నా సో మీరు లిరిక్స్ కావాలంటే మీరు క్రోమ్లో చూసుకోవచ్చు క్రోమ్లో మనకు అన్ని లిరిక్స్ దొరుకుతాయి సో దాని త్రూ మీరు ఇవన్నీ ఒక పేపర్లో కానీ ఎట్లనైనా రాసుకోండి సో అందంగా ఉంది అని అయితే టైప్ చేసేస్తున్నాను సో టైప్ చేసి బ్యాక్ క్లిక్ చేసి ఇది నేను ఫుల్ ఇలా ఇంక్రీజ్ చేసేస్తున్నా మొత్తం ఇలా ఇంక్రీజ్ చేసేస్తున్నా సో ఇలా ఇంక్రీజ్ చేసేసిన తర్వాత స్టైల్స్లో ఏంటంటే మనకు వేరేస్ ఆప్షన్స్ అయితే ఉంటాయి సో ఇది వచ్చేసి మీరు వీపీఎన్ ఆన్ చేసేస్తేనే ఇవన్నీ చూపిస్తుంది లేకపోతే అస్సలు చూపియదు సో ఇక్కడ చూడండి బ్రష్ పక్కన సిగ్నెటో అని ఉంటుంది పైన డౌన్లోడ్ కూడా ఆప్షన్ కూడా ఉంటుంది సో నేను అది ఆల్రెడీ డౌన్లోడ్ చేసి పెట్టుకున్నాను కాబట్టి ఆల్రెడీ డౌన్లోడ్ అయితే అయిపోయింది సో ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు నేను ఒక టెక్స్ట్ ఇదైతే తీసుకున్నాను సో ఇందులో మీరు ఏ టెక్స్ట్ అయినా తీసుకోండి ఏదైనా బాగానే ఉంటుంది బట్ ఇది చాలా బాగుంటుంది ఇది యూజ్ చేయండి సో ఇక్కడ ఫస్ట్ కలర్స్లో ఏంటంటే మనకు డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ ఉంటాయి మీకు ఏ కలర్ కావాలంటే ఆ కలర్ పెట్టేసుకోండి సో నేనైతే ఫస్ట్ వైట్ కలర్ అయితే తీసుకుంటున్నాను అండ్ నెక్స్ట్ స్ట్రోక్ మీద క్లిక్ చేసి ఇక్కడ చూడండి మనకు పైన టీటీ అనే ఆప్షన్స్ అయితే ఉన్నాయి సో ఇందులో ఏంటంటే ఫోర్త్ ఆప్షన్ వచ్చేసి కొంచెం రెడ్ కలర్లో ఉంది అది సెలెక్ట్ చేసుకోండి అదేంటంటే వైట్ టెక్స్ట్ లోపల ఉంటుంది చుట్టూ ఆరెంజ్ కలర్ అంటే కొంచెం పింకిష్ కలర్ లాగా వస్తుంది సో ఇప్పుడేంటంటే ఈ కలర్లో స్ట్రోక్లో కలర్స్లో నేను వచ్చేసి రెడ్ కలర్ సెలెక్ట్ చేసుకుంటున్నా సో రెడ్ కలర్ ఇలా సెలెక్ట్ చేసుకుంటున్నా అండ్ థిక్నెస్ కావాలంటే మీరు ఇంక్రీజ్ చేసుకోవచ్చు బట్ మీకు ఎంత కావాలంటే అంత ఇంక్రీజ్ చేసుకోండి మరీ ఎక్కువ ఇంక్రీజ్ చేసుకోవద్దు సో నేను వచ్చేసి నేను ఇలా ఫిఫ్టీ త్రీ అట్లా పెట్టేసిన సో ఇలా పెట్టేసిన తర్వాత నెక్స్ట్ బ్యాక్గ్రౌండ్ సో బ్యాక్గ్రౌండ్ ఏంటంటే ఏదో ఒక కలర్ సెలెక్ట్ చేసుకోండి నేను జస్ట్ చూపిస్తున్నాను సో ఒపాసిటీ ఇంక్రీజ్ చేసేస్తే చుట్టూ బ్యాక్గ్రౌండ్ అయితే ఇలా వస్తుంది బట్ బ్యాక్గ్రౌండ్ అయితే మనకి ఇప్పుడు అవసరం లేదు అండ్ నెక్స్ట్ షాడోస్ పైన క్లిక్ చేసేయండి అండ్ షాడోస్ కూడా ఏంటంటే రెడ్ కలర్లో సెలెక్ట్ చేసుకోండి రెడ్ అన్న రెడ్కి కొంచెం తక్కువ కలర్ అన్న అండ్ ఒపాసిటీ ఇంక్రీజ్ చేసేస్తే తక్కువ చేసేస్తే చూడండి ఆ టెక్స్ట్కి కొంచెం గ్లో అనేది యాడ్ అయిపోతుంది సో గ్లో పర్ఫెక్ట్గా కనిపించాలంటే ఎయిటీ పర్సెంట్ వరకు పెట్టేసేయండి కొంచెం బాగుంటుంది చూడడానికి అండ్ నెక్స్ట్ ప్యాలెట్ అంటే ఇది వచ్చేసి మనకు ఆ టెక్స్ట్ అనేది ఆర్డర్ అండ్ బోల్డ్ ఇటాలిక్ అంటే ఏంటంటే మనకు లెటర్స్ యొక్క తీరు ఉంటుంది అండ్ ఇదైతే మనకు అవసరం లేదు రైట్ క్లిక్ ఇచ్చేసేయండి అండ్ ఒక్కసారి ఇక్కడ కొంచెం జూమ్ చేసుకోండి పర్ఫెక్ట్గా మనకు కనిపించడానికి అండ్ ఒకసారి నేను ఇక్కడ ప్లే చేసి చూపిస్తాను ఒకసారి చూడండి అందంగా అందంగా ఉంది అని ఇక్కడ వరకు స్టాప్ అయింది ఫస్ట్ లిరిక్స్ ఎక్కడ వరకు అయితే స్టాప్ అయిందో అక్కడ వరకు పెట్టేసి ఇక్కడ స్ప్లిట్ అనే ఆప్షన్ క్లిక్ చేసి ఈవి ఈ లాస్ట్ క్లిప్ ఏదైతే ఉందో అది డిలీట్ చేసేసేయండి సో డెలీట్ చేసేసిన తర్వాత ఇప్పుడు మనం యానిమేషన్ అనేది యాడ్ చేసుకోవాలి సో ఇది క్లిక్ చేసిన తర్వాత ఏ ఏ స్టైల్స్ అని క్లిక్ చేసేస్తే ఇక్కడ మనకు మళ్ళీ ఇంతకుముందుది ఓపెన్ అయిపోతుంది సో ఇక్కడ యానిమాటిక్ మీద క్లిక్ చేసేసేయండి అండ్ విపిఎన్ ఆన్లో ఉంటేనే ఇది పని చేస్తుంది లేకపోతే పని చేయదు అండ్ ఇక్కడ ఫస్ట్ నేను వేవ్ వేవ్ ఇన్ అనే ఆప్షన్ క్లిక్ చేసేస్తున్నా సో చూడండి ఇది ఫుల్ పెట్టేసేస్తే ఏంటంటే మనకు స్లోగా వేవ్ ఆప్షన్ వస్తుంది అండ్ ఇది కొంచెం తక్కువ పెడితే ఏంటంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ జీరో పాయింట్ ఫోర్ సెకండ్ పెట్టేసేసి జీరో పాయింట్ ఫోర్ సెకండ్స్ మాత్రమే వస్తుంది అండ్ అవుట్ ఆప్షన్ కూడా ఉంటుంది అవుట్ ఆప్షన్లో ఏంటంటే వేవ్ ఇన్ పెట్టినాం కాబట్టి వేవ్ అవుట్ పెడితే బాగుంటుంది ఏది పెట్టినామో అది పెడితేనే బాగుంటుంది రైట్ క్లిక్ ఇస్తున్నా ఒకసారి నేను ఇక్కడ ప్లే చేసి చూపిస్తాను సో చూడ అందంగా ఉంది అలా టెక్స్ట్ అనేది పోతుంది అండ్ ఇంకొక టైప్ కూడా నేను చూపిస్తాను సో ఇదే ఇంకొక టైప్ అంటే ఇది సెకండ్ వీడియో కాదు ఇదే ఫస్ట్ వీడియోలో మళ్ళీ ఇంకొక టైప్ సో ఇది క్లిక్ చేసి కాపీ క్లిక్ చేసేస్తున్నా రైట్ క్లిక్ ఇచ్చేసేస్తున్నా అండ్ లిరిక్స్ లిరిక్స్ వీడియో ప్రతిసారి కొత్త కొత్తగా చేయాలంటే కష్టం కదా సో దీన్ని ఏం చేసేస్తున్నా అంటే ఇది ఇటు జరిపేసేస్తున్నాను జరిపేసిన తర్వాత ఈ వీడియో నెక్స్ట్ నెక్స్ట్ లిరిక్స్ ఎంతవరకు అయితే ఉందో అంతవరకు ఇది పెట్టేసేయండి చూపిస్తాను మంది మంది అని ఇక్కడ వరకు వచ్చేసింది జీరో పాయింట్ జీరో ఫోర్ దగ్గర వరకు వచ్చేసింది సో అంతవరకు అయితే నేను ఇది లాగుతున్నాను సో ఇంతవరకు వచ్చేసింది సో ఇంతవరకు వచ్చేసిన తర్వాత ఇది స్ప్లిట్ క్లిక్ చేసి ఇది నేను డెలీట్ చేసేస్తున్నా అండ్ ఇది సెలెక్ట్ చేసుకొని ఏ ఏ స్టైల్స్ క్లిక్ చేసి ఇప్పుడు ఇప్పుడు నేను చేంజ్ ఇస్తున్నాను ఇక్కడ టెక్స్ట్ ఎందుకంటే ఇప్పుడు మనకు సెకండ్ టెక్స్ట్ అనేది చేంజ్ తన వెంటే పది మంది ఇక్కడ రాసేస్తున్నా సో అర్థమైంది అనుకుంటా రైట్ క్లిక్ అండ్ ఇప్పుడు కొంచెం చూడండి కొంచెం డిక్రీజ్ చేసేస్తున్నాను అండ్ ఇప్పుడు చూడండి యానిమేషన్ ఇప్పుడు మనం కావాలంటే చేంజ్ చేసుకోవచ్చు బట్ స్టార్టింగ్ ఏదైతే పెట్టామో అది పెడితేనే బాగుంటుంది బట్ యానిమాటిక్లో నేను ఇప్పుడు చూపిస్తాను ఒక థింగ్ మెయిన్ థింగ్ సో ఇది ఫుల్ పెట్టి చూపిస్తున్నాను ఓన్లీ ఇన్ యానిమేషన్ ఒక్కటే పెట్టి చూపిస్తున్నాను సో ఒక్కసారి నేను ఇక్కడ ప్లే చేసి చూపిస్తాను సో తన వెంటే పది మంది ఇది వచ్చేసి నేను ఇన్నిమేషన్ ఫుల్గా పెడితే మనకు ఇంకా చాలా బాగుంది లుకింగ్ అయితే సో అలా మీరు చేసుకోవచ్చు సేమ్ ఇదే మళ్ళీ కాపీ చేసుకొని నెక్స్ట్ టెక్స్ట్ సో రెండిటికి ఒకటే పెట్టేసేయండి ఒక లిరిక్కి ఒకటి ఒక లిరిక్కి ఒకటి అలా పెట్టొద్దు ఒక ఈ ఫస్ట్ లిరిక్కి ఏ యానిమేషన్ అయితే పెడతారో సెకండ్ లిరిక్కి కూడా అదే యానిమేషన్ పెట్టేసేయండి సో సేవ్ చేసుకునే విధానం కూడా పైన డైరెక్ట్ ఈ సింబల్ క్లిక్ చేసి ఇది ఎక్స్పోర్ట్ ఫ్రేమ్ రేట్ సిక్స్టీ ఎఫ్పిఎస్ పెట్టేసి ఎక్స్పోర్ట్ క్లిక్ చేసేస్తే అయిపోతుంది సో ఇది నేను ఇంకొకటి చూపిస్తున్నాను సో మళ్ళీ మళ్ళీ న్యూ ప్రాజెక్ట్ క్లిక్ చేసి వీడియోస్లో నేను ఏంటంటే ఫిఫ్టీన్ సెకండ్స్ వీడియో నేను ఒకటి ఇస్తాను సో అది యాడ్ చేసుకోండి యాడ్ మీద క్లిక్ చేసేయండి సో యాడ్ మీద క్లిక్ చేసిన తర్వాత మళ్ళీ నేను యాడ్ ఆడియో క్లిక్ చేసి ఎక్స్ట్రాటెడ్ క్లిక్ చేసి నేను ఇంకొక మళ్ళీ సేమ్ అదే లిరిక్స్ వీడియో తీసుకొని ఇంపోర్ట్ సౌండ్ అవర్ని క్లిక్ చేసేస్తున్నా అండ్ ఈ ఆడియో ఎంతవరకు అయితే ఉందో అంతవరకు పెట్టేసి స్ప్లిట్ క్లిక్ చేసేసి అండ్ ఈ పార్ట్ ఏదైతే ఉందో సారీ ఈ వీడియో పార్ట్ ఏదైతే ఉందో నేను డెలీట్ చేసేస్తున్నా అండ్ మళ్ళీ స్టార్టింగ్కి వచ్చేసి ఇక్కడ చూడండి మళ్ళీ టెక్స్ట్ క్లిక్ చేసేస్తున్నా యాడ్ టెక్స్ట్ మీద క్లిక్ చేసి ఇక్కడ చూడండి సేమ్ మళ్ళీ అందంగా ఉంది మళ్ళీ నేను అదే టైప్ చేసేస్తున్నాను సో మీరు వేరే వేరే టెక్స్ట్ ఏదైనా తీసుకోండి ఉంది నేను ఉంది బదులు అది అనిపెట్టినా అందంగా ఉంది సో ఇప్పుడు ఏంటంటే మళ్ళీ ఈ టెక్స్ట్ క్లిక్ చేసి ఏ ఏ స్టైల్స్ క్లిక్ చేసి సో సేమ్ మళ్ళీ సేమ్ టెక్స్ట్ అది అనేది పెడుతున్నా మీరు కావాలంటే మార్చుకోవచ్చు ఏ టెక్స్ట్ అయినా పెట్టుకోండి బాగానే ఉంటుంది బట్ ఈ టెక్స్ట్ బాగుంటుంది నాకైతే చాలా బాగా నచ్చింది అండ్ ఇది చాలా ఈజీ ఈ ఈ ఈ వీడియోకి మాత్రం ఇదే సూట్ అయిపోతుంది పక్కాగా అండ్ ఇది ఇలా పెట్టేసిన తర్వాత సో చూడండి ఇది వచ్చేసి మనకు వైట్ టెక్స్ట్లో ఉంది అండ్ నెక్స్ట్ షాడోస్ కూడా పక్కా ఇవ్వండి దీనికి షాడోస్ ఇస్తేనే సూట్ అయిపోతుంది అండ్ బ్లాక్ షాడో ఇస్తున్నా అండ్ ఫుల్ కూడా ఇంక్రీజ్ చేస్తున్నా ఒప్పసిటీ హండ్రెడ్ పర్సెంట్ ఇంక్రీజ్ చేసేసి రైట్ క్లిక్ ఇచ్చేసేయండి ఒకసారి నేను ప్లేస్ చూపిస్తాను సో ఇక్కడ వరకు స్టాప్ అయిపోయింది అండ్ ఇది క్లిక్ చేసి స్ప్లిట్ క్లిక్ చేసి ఇది డెలీట్ చేసేస్తున్నా అండ్ దీనికి మళ్ళీ యానిమేషన్ చూపిస్తున్నాను సో ఇది క్లిక్ చేసి ఏ ఏ స్టైల్స్ క్లిక్ చేసి యానిమాటిక్లో సో దీంట్లో ఈ యానిమేషన్ చాలా బాగుంటుంది సో విపిఎన్ డిస్కనెక్ట్ అయింది నేను మళ్ళీ కనెక్ట్ చేసిస్తాను సో మళ్ళీ విపిఎన్ కనెక్ట్ చేసిన తర్వాత మళ్ళీ అది క్లిక్ చేసేస్తే మళ్ళీ మనకు ఆప్షన్స్ అయితే చూపిస్తుంది సో విపిఎన్ మోస్ట్ ఇంపార్టెంట్ సో ఇక్కడ ఇన్ యానిమేషన్లో కొంచెం కింది ఇలా సైడ్కి వెళ్తే ఇక్కడ చూడండి స్పిన్ ఐ థింక్ స్పిన్ ఇన్ ఆన్ అనే ఆప్షన్ ఇది చాలా అంటే చాలా బాగుంటుంది సో ఇది మీరు మొత్తం వరకు కూడా పెట్టేసేయచ్చు ఆర్ సగం కూడా పెట్టేసేయచ్చు సగం పెట్టేసేస్తే బాగుంటుంది మనకు చూపిస్తున్నాను ఒకసారి ప్లే చేసి సో ఇలా వస్తుంది చాలా బాగుంటది అండ్ ఇది మీరు జీరో పాయింట్ ఫోర్ సెకండ్స్ పెట్టేసేస్తేనే బాగుంటుంది ఎందుకంటే మరీ ఎక్కువ అయిపోయింది జీరో పాయింట్ ఫోర్ సెకండ్స్ మాత్రమే పెట్టేసి రైట్ క్లిక్ ఇచ్చేసేయండి సో సేమ్ ప్రాసెస్ ఇదే మళ్ళీ కాపీ చేసుకొని నెక్స్ట్ టెక్స్ట్ అనేది రాసేసేయండి సో మీకు కాన్సెప్ట్ అయితే అర్థమయ్యే ఉంటుంది సో మీ కాన్సెప్ట్ అర్థమయ్యిందా అని అనుకుంటున్నాను సో డైరెక్ట్ చేసిమ్మర్ క్లిక్ చేసి ఫ్రేమ్ రేట్ ఎక్కువ పెట్టేసి ఎక్స్పోర్ట్ క్లిక్ చేసేసేయండి సో అనేది మనకు వీడియో క్వాలిటీగా ఎక్స్పోర్ట్ అయిపోతుంది సో ఈ వీడియో మీకు నచ్చే ఉంటుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఈ వీడియోని లైక్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ ప్లీజ్ ఈ వీడియోని కొంతమందికైనా షేర్ చేయండి అండ్ ఇది పక్కా ట్రై చేసి నాకు ఇన్స్టాగ్రామ్లో కూడా ట్యాగ్ చేయండి అండ్ థ్యాంక్ యూ గైస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి కొత్తగా ఎవరైనా చూస్తుంటే పైన డన్ క్లిక్ చేసేసే మనకు వీడియో అనేది సేవ్ అయిపోతుంది గ్యాలరీలోకి థ్యాంక్ యూ గైస్